నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మద్యం మత్తులో ఓ ఉపాధ్యాయుడు ముగ్గురు విద్యార్థులను చితకబాదాడు. ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. లవ్ చేస్తుంటే అంట ఈయన పోయి అంట ఆ అబ్బాయి చెప్పిందన్న లవ్ చేస్తున్నాను అని ఆన పోయి ఈయన చెప్పిందన్న లవ్ చేస్తున్నాను. అయితే సార్ తెలిసింది, పోయి బయట పిలిచి కొట్టింది సార్. ఫేస్బుక్ మా ఫ్రెండ్ రిక్వెస్ట్ తిన్నాం కానీ మా చాట్ కింది కిరీటికి కానీ ప్రపోజ్ కానీ మా కాయకుండా చాలా మంది సిగ్గట్లేదు కానీ ఈసారి మా కార్మల్ స్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులని బయట ప్రైవేట్ అక్కడ స్కూల్లో ఉన్న ఫయాజ్ అనే వ్యక్తి మరియు బయట ప్రైవేట్ రౌడీలను పెట్టుకొని వాళ్ళని బయటికి తీసుకుపోయి చితకబాది కులం పేరుతో దూషిస్తూ వాళ్ళని చిత్రహింసలు పెట్టడం జరిగింది. అట్టి అసలు వాళ్ళని చంపేద్దామని చెప్పేసి అని ప్లాన్ చేసేసారు. వాళ్ళు చంపేద్దామని చెప్పేసి అని ప్లాన్ చేస్తుంటే పక్కనే వేరే వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్ వాళ్ళు చూసి అతను కాపాడడం జరిగింది. లేకుంటే మాత్రం వాళ్ళని చంపేసేటోళ్ళే. అది కిరాతకంగా మిర్యాలగూడలో రౌడీజాన్ని సలీం అనే వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడు. ఆ సలీం అనే వ్యక్తి గతంలో కూడా స్కూల్లో గిరిజనుల విద్యార్థులపై దాడులు చేసేసి ఇప్పుడు కూడా వాళ్ళు ఒక స్కూల్ నడపట్లే అతను ఒక రౌడీలా అడ్డగా మార్చేసి ఆ మిర్యాలగూడలో ఉన్న రౌడీలను తీసుకుపోయి దాంట్లో టీచర్స్గా చలామణి చేపిస్తూ వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళని రౌడీజానికి వాడుకొని స్కూల్ నడపకుండా రౌడీ సీట్లు లెక్క వాళ్ళని తయారు చేసేసి వాళ్ళని విద్యార్థులను చంపే ప్రయత్నం హత్యాయత్నం ప్రయత్నం చేసి విచక్షణ రహితంగా చాలా ఘోరంగా వాళ్ళని చంపాలనేసి కూడా ప్రయత్నం చేసిండు. కాబట్టి తక్షణమే పాఠశాల సిబ్బందిని కానీ అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి సలీం సారు నడిపిస్తున్నటువంటి సలీం సార్ను కూడా శిక్ష పడాలనేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. పాఠశాల గుర్తింపు కూడా రద్దు చేయాలనేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా మేము ఉద్యమాలు అదేవిధంగా పోరాటం చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.